गणपति हवामहे कविं कवीनां वमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतान शृण्वन्नूतिभिः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवति धीनाम विद्यवतु गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्तये नमः। ॐ श्री महागणाधिपतये नमः। श्रीमात्रे नमः। सद्गुरुचरणारविन्दाभ्यां नमः। हरिः ॐ। डिवोशनल ट्री వీక్షకులకు సౌందర్యలహరి ప్రసంగాల పరంపరకు పునః స్వాగతం. అందరికీ శుభాకాంక్షలు. సౌందర్యలహరి ఆ నామానికి తగ్గట్టుగానే అత్యంత సౌందర్యభరితమైనటువంటి కావ్యం. కేవలము మాతృస్వరూపుడైనటువంటి లలితాపరాశక్తి యొక్క సౌందర్య వర్ణన మాత్రమే కాకుండా దీని యందు కవిత్వము, వ్యాకరణము, ఛందస్సు ఇత్యాదులన్నీ కూడా ఎంతో అద్భుతంగా సౌందర్యభరితంగా సమకూర్చబడ్డాయి. సాక్షాత్తు శివాంశ సంభూతులైనటువంటి మహానుభావులు ఆది శంకరాచార్యుల వారు ఎంతో ప్రీతితో మన పట్ల అనురాగంతో వెలువరించినటువంటి ఈ అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క సౌందర్యలహరిలో అన్నీ సుందరమైనప్పటికీ కూడా కొన్ని అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకాల్లో ఒకటి. శ్రద్ధగా వినండి, తర్వాత దీని యొక్క తాత్పర్యాన్ని వ్యాఖ్యానాన్ని కూడా వీలైనంత రమ్యంగా వర్ణించడానికి ప్రయత్నం చేస్తాం. సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. సాధారణంగా 190 మంది మాతృమూర్తులు ఈ యొక్క మణిద్వీప వర్ణన అనేటువంటి పుస్తకాన్ని అత్యంత ప్రీతిగా మన ఇళ్లలో చదవడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ శ్లోకంలో చెప్పబడినది మణిద్వీపంలో ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఎంత గొప్పదైనటువంటి ఈ యొక్క విషయం అంటే ముఖ్యంగా అమ్మవారిని ఇక్కడ చిదానంద లహరీం అనే పేరుతోటి స్వామి ప్రస్తావన చేయడం జరిగింది. అమ్మవారు చిత్ స్వరూప, అటువంటి అమ్మవారు చిత్ స్వరూపము అంటే ఇక్కడ జ్ఞానస్వరూపము అని అర్థం. అమ్మవారు జ్ఞానస్వరూపిణి. అంతేకాక ఆమె సహజంగా ఆనందలహరి అమ్మవారిని ఆమె యొక్క చిత్రాన్ని కానీ మూర్తిని కానీ చూసినా లేదా ఆ తల్లిని గురించి మనసులో మనం స్మరించినా మనము ఒక రకమైనటువంటి ఆనంద వాహినిలో తేలియాడుతున్నటువంటి అనుభూతి కలుగుతుంది. తద్వారా అమ్మవారు సహజత్వం ఏమిటంటే ఆనందలహరి. ఇక చిదానందలహరి అంటే చిత్ స్వరూపిణి, అంటే జ్ఞానస్వరూపిణి. జ్ఞానస్వరూపం అనేటువంటి ఆనందలహరిగా ఇక్కడ అమ్మవారిని శంకరులు వర్ణించడం జరిగింది.
ఇక్కడ విశేషము అమ్మవారు జ్ఞాన స్వరూపుని అయిన ఆనందలహరి అనేది పక్కన పెడితే జ్ఞానం అనేది ఎంతటి ఆనందదాయకమో మనకి తెలుస్తున్నది. అంటే జ్ఞానం పొందినవాడు ఆనందంలో ఓడలాడడం అనేది ఖాయం. అందుచేత మనము జ్ఞానప్రాప్తిగా కృషి చేయాలి. ఇక్కడ అమ్మవారిని చిదానందలహరి అని చక్కగా ఆయన ప్రశంసించారు, లేదా ఆమెను ధ్యానం చేశారు శంకరులు. ఇక ఏమంటున్నారు ఆయన, ఈ జ్ఞాన ప్రవాహ రూపంగా అలాగే ఆనంద ప్రవాహ రూపంగా ఉన్నటువంటి ఓ పరమేశ్వరి, నిన్ను భక్తులు అదృష్టవంతులైనటువంటి భక్తులు ఏ రకంగా పూజిస్తారు అన్న విషయాన్ని ఈ శ్లోకంలో శంకరులు తెలియజేస్తూ ఉన్నారు. చిదానంద లహరి అనేటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని శంకరులు వర్ణించినటువంటి విధానమే ఈ యొక్క శ్లోకం యొక్క భావం. ఎలాగట, సుధా సింధోర్ మధ్య అమ్మవారు అమృతమయమైనటువంటి సాగరం మధ్యలో ఉంటారు. మన ద్వీపం కొలువై ఉన్నది ఎక్కడ ఉన్నది, అమృత సాగరంలో ఉన్నది. మనకి సాధారణంగా క్షార సాగరం తెలుసు, అంటే మనకు ఉప్పు నీటితో ఉన్నటువంటి సముద్రం తెలుసు. ఎందుచేతనంటే మన భూమి, మన భరత భూభాగం ఏదైతే ఉన్నదో ఇది మూడు పక్కల సముద్రంతోనూ ఒక పక్కన హిమాలయాలతోనూ ఉన్నది, అది క్షార సముద్రం. శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మితో కొలువైనటువంటి సాగరము క్షీర సాగరము. లోకపావని అయినటువంటి సమస్త లోక రక్షకి అయినటువంటి లలితా పరమేశ్వరి కొలువై ఉండేటువంటి స్థానం ఏమిటి, సుధాసాగరం. అమృతమయమైనటువంటి ఆ సాగరం మధ్యలో అమ్మవారు ఉంటుంది. సుధ అంటే అమృతం కదా, అమృతాన్ని కొద్దిగా సేవిస్తేనే చిరంజీవిత్వం లభిస్తుంది. అటువంటిది చిరంజీవిత్వానికి ప్రధాన మూలకమైనటువంటి ఆ సుధతో నిండినటువంటి సముద్రంలో ఆ తల్లి కొలువై ఉంటుంది. ఇంకా ఏమిట, ఆ అమృతం మధ్యలో మణులతో, చింతామణి మణులతో నిర్మితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క ద్వీపం ఉన్నది. ఆ సుధా సింధోర్ మధ్య సురపి వాటి పరివృతే కల్పవృక్షాలతో ఆవరించబడి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మణిద్వీపం ఉన్నది. ఆ మణిద్వీపము అంటే సమస్తమైనటువంటి మణులతో నిర్మితమైంది. ఆ మణిద్వీపాన్ని మనం వర్ణన చూసినట్లయితే సమస్త లోహాలతో పాటుగా నవరత్నాలతో కూడా ప్రాకారాలు నిర్మించబడి ఉంటాయి. ఆ ప్రాకారాలతో నిర్మితమైనటువంటి మణిద్వీపంలో అమ్మవారు కొలువై ఉంది. అదంతా దేనితో ఆవరించి ఉన్నదట, కల్పవృక్షములతో ఆవరించబడి ఉన్నది. ఇక ఆమె లోపల ఎక్కడున్నది, చక్కగా చింతామణులతో నిర్మితమైనటువంటి అద్భుతమైన గృహంలో ఆ తల్లి నివసిస్తూ ఉన్నది. మొట్టమొదట సుధాసాగరం, దాని మధ్యలో కల్పవృక్షాలతో ఆవరింపబడి ఉన్నటువంటి సమస్త మణులు, సమస్త లోహాలతో ప్రాకారాలు నిర్మించబడినటువంటి అద్భుతమైన మణిద్వీపం. ఆ అద్భుతమైన మణిద్వీపం మధ్యలో చింతామణులతో నిర్మితమైనటువంటి మహాద్భుతమైనటువంటి గృహం. ఆ చింతామణులతో నిర్మించబడినటువంటి గృహం చుట్టూ ఏమున్నాయట, అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కదంబ వృక్షాలు ఉన్నాయట. కదంబ వనం ఎక్కడుంటే అక్కడ అమ్మవారు ఉంటుందని చెప్తారు. ఆ కదంబ వనం ఈ యొక్క చింతామణి గృహం చుట్టూ కూడా ఆవరించబడి ఉన్నది. ఆ చింతామణి గృహంలో అమ్మవారు ఎక్కడుంది, శివాకారే మంచే. ఇక్కడ శివాకారము అంటే శివుడు మంచంగా కలిగిన అనేటువంటి ఒక అర్థంలో చెప్తున్నారు. అలాగే త్రికోణాకృతిలో ఉన్నటువంటి మంచము అని ఒక అర్థం చెప్తున్నారు వ్యాఖ్యాతులు వారి వారి యొక్క జ్ఞానాన్ని అనుసరించి. మనము నిత్యం పారాయణ చేసేటువంటి లలితా సహస్రనామ స్తోత్రం తాలూకు ఆ గ్రంథం పైన
ముఖ చిత్రాన్ని చూసినట్లయితే ఆ లలితా పరమేశ్వరి యొక్క దివ్య దర్శనం మనకు కనిపిస్తుంది. నాలుగు స్తంభాలుగా ఎవరున్నారు? బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశానుడు. ఈ నలుగురు నాలుగు స్తంభాలుగా ఉంటే శివుడు దానిపైన పలకగా ఉన్నాడట. శివాకారే మంచే అంటే ఆ శివుడే నీకు పర్యంకంగా ఉన్నాడు తల్లి అని. దానిపైన ఏమిట? పరమశివ పర్యంక నిలయం. పర్యంకము అంటే తొడభాగాన్ని పర్యంకము అంటారు. పరమశివుని యొక్క పర్యంకము పైన విలాసంగా తల్లి కూర్చుని ఉన్నదట. కామేశ్వరి కామేశ్వర స్వరూపంగా మనం భావన చేసినట్లయితే కామేశ్వరుడు ఆ యొక్క సదాశివుడు పరమశివుడు. ఆ పరమశివుని యొక్క పర్యంకం పైన కామేశ్వరి రూపంలో అమ్మవారు కొలువై ఉంటుంది. అటువంటి కామేశ్వరి కామేశ్వర స్వరూపంలో అక్కడ మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. కామేశ్వరి అంటే ఇష్ట కామేశ్వరి అని కూడా మనం అనుకుంటాం. అంటే మనకున్నటువంటి కోరికలను మనం ప్రమేయం లేకుండా తన కడగంటి చూపుతోటే తీరుస్తుంది అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అంచేత మన ఇష్టాలను అంటే మన యొక్క అవసరాలను గ్రహించి మన కామితాలను తీర్చేటువంటి అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి జగన్మాత ఆ యొక్క లలితా పరమేశ్వరి. ఆ లలితా పరమేశ్వరి ఎక్కడ కూర్చున్నదట? పరమశివుని యొక్క పర్యంకం పైన కూర్చుని ఉన్నది. ఏ స్త్రీకైనా తన భర్త పర్యంకం మీద కూర్చుని ఉండడం అన్నది అత్యంత ఆనందదాయకమైనటువంటి విషయం. ఇది దాంపత్య జీవితం గడుపుతున్నటువంటి గృహస్థులందరికీ అనుభవోపయోగ్యమే. అవన్నీ బయటికి చెప్పుకోవడం బాగుండదు అని చేత అక్కడితో మనం దాన్ని ఆపుదాం. ఇక్కడ అమ్మవారు అంత విలాసంగా అక్కడ కూర్చుని ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మవారు ఆ దృశ్యం ఏదైతే ఉన్నదో ఆ యొక్క దృశ్యాన్ని భజంతిత్వా ధన్యాహ. అమ్మవారి యొక్క ఆ దృశ్యాన్ని అంటే ఆ యొక్క సుధాసాగరం మధ్యలో మణిద్వీపం కల్పవృక్షాలతో ఆవరించబడినటువంటి మణిద్వీపం మధ్యలో కదంబ వృక్షాల నడుము ఉన్నటువంటి చింతామణి గృహాంతర్గంలో శివాకార మంచం పైన పరమశివుని పర్యంకం పైన విలాసంగా కూర్చున్నటువంటి ఆ మహాతల్లి లలితా పరమేశ్వరిని దర్శించుకునేటువంటి అదృష్టము కొంతమంది ధన్యులకు మాత్రమే ఉంటుంది. ఆ ధన్యులు ఎవరు? నిరంతరము కూడా అమ్మవారి యొక్క ధ్యానంలో నిమగ్నమైనటువంటి ఆ యొక్క శ్రీ విద్య పరంపరలో తల్లిని ధ్యానం చేసేటువంటి వారందరికీ కూడా ఆ మాతృస్వరూపము అంత అద్భుతమైనటువంటి రీతిలో కనబడుతుంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈ వర్ణనను కనుక మనం భావన చేసినట్లయితే అచ్చంగా మనకు ఆ తల్లి మన హృదయ భాగం పైన కొలువై ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి రూపం కలిగిన నీ ఓ తల్లి, ఓ చిదానంద లహరి, జ్ఞాన స్వరూపంగా విలసిల్లేటువంటి జ్ఞాన ప్రవాహంగా ఉన్నటువంటి ఆనంద ప్రవాహంగా ఉన్నటువంటి ఓ తల్లి, అటువంటి అద్భుతమైనటువంటి రూపంలో ఉన్న నిన్ను కొందరు ధన్యాత్ములు మాత్రమే భజించగలుగుతారు. అంటే దాని అర్థం ఆ రూపంలో ఉన్న తల్లిని ధ్యానించడం ద్వారా మనము ధన్యాత్ములము కాగలము అన్నది ఇక్కడ శంకరుల భావం. ధన్యాత్ములని విడదీసి చూపట్లేదు, మీరు ధన్యాత్ములు కండి అని సూచిస్తున్నారు. అది విశేషం. బాగా చదువుకుంటే అభివృద్ధిలోకి వస్తారు అని చెప్పేది ఒక పద్ధతి, బాగా చదువుకున్నారు కాబట్టి వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చారు అనేది ఒక ప్రకటన. బాగా చదువుకున్నారు కాబట్టి వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చారంటే దాని యొక్క నకారాత్మక పార్శ్వాన్ని మనం చూడరాదు. నకారాత్మక పార్శ్వం ఏంటి? మేము చదువుకోలేదు కాబట్టి ఇలా ఉన్నాము అనుకోవడం, అది దోషం. బాగా చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళారంటే అర్థం ఏమంటే, నాయన నీవు కూడా బాగా చదువుకో, అప్పుడు నీకు ఉన్నత స్థితి ప్రాప్తిస్తుంది అని. అమ్మవారిని ఈ రూపంలో దర్శించి ధ్యానించేవాడు ధన్యాత్ములు అంటే
నాయనా నీవు కూడా ఈ రూపంలో అమ్మవారిని దర్శించు, ఆ రూపంలో ఉన్న తల్లిని ధ్యానించు, నీవు కూడా ధన్యాత్ముడు అవుతావు. ఆ జ్ఞానస్వరూప ఆనంద లహరి అనేటువంటి మాతృస్వరూపాన్ని ఆ రకంగా మనం దర్శిద్దాం. దర్శించి చక్కగా మనము ఆ తల్లిని భజిద్దాం, ధ్యానిద్దాం, తద్వారా ధన్యులమవుదాం అన్నది శంకరుల భావం. సరే, సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ మనము ఒక విషయాన్ని ప్రస్తావించుకుందాం. నేటి సమాజంలో చాలామందిని మనం చూస్తూ ఉంటాం, పురుషులు స్త్రీలు కూడా తిలకధారణ అన్నది చేయడం తగ్గించేశారు. కేవలం ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ భస్మం కానీ కుంకుమ కానీ ధరించడం, తర్వాత బయటకు వచ్చేస్తే కొంతమంది అన్యాయంగా చెరిపేసుకుంటున్నారు కూడా. అలాగే స్త్రీలు అయితే చాలామంది అసలు కుంకుమ ధరించడమే మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవేమో స్టిక్కర్లు పెట్టుకుంటారు, రకరకాల రంగురంగుల స్టిక్కర్లు. ఇక్కడ మనం కుంకుమ కానీ విభూతి కానీ గంధము కానీ ఇత్యాది తిలకధారణ ఎందువల్ల చేయాలి అన్నది ఈ అమ్మవారి పరంగా ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యాఖ్యానం ఒక పెద్ద ఆయన చేశారు. అది నేను మీ ముందు ప్రస్తావన చేస్తున్నా. మన శరీరంలో షట్చక్రాలు ఉన్న విషయం అందరికీ తెలుసు. ఆజ్ఞాచక్రం ఇక్కడతో పూర్తవుతుంది. అమ్మవారు మన యొక్క శరీరం పైన సహస్రార చక్రం ఉంటుంది, మన శిరస్సు పైన. ఈ సహస్రార చక్రం మధ్యలో అమ్మవారు శివుని యొక్క పర్యంగం పైన విలాసంగా కూర్చుంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్నామే అలాగ కూర్చుని ఎడమకాలు మడతపెట్టి కుడికాలను కిందకి జారుస్తూ ఉంటుంది. ఆ కిందకి జారిచినటువంటి కుడికాలు యొక్క మడమ దాదాపుగా మన లలాటు నుంచి భ్రూణ మధ్య మధ్యలో తగులుతున్నట్టుగా మనకు భావన చేయొచ్చు. ఎందుచేతనంటే మన యొక్క శిర ప్రమాణాన్ని బట్టి అమ్మవారిని కనుక మనం ఇక్కడ భావన చేసినట్లయితే ఆ సహస్రారంలో కూర్చున్నటువంటి తల్లి తన యొక్క ఎడమ కాలును మరిచి కుడికాలను కిందకి జారిస్తే ఆ యొక్క అమ్మవారి యొక్క పాదపద్మము మన యొక్క నుదుట నుంచి మొదలుపెట్టి భ్రూణం వచ్చిన దాకా అది ఆవరించే అవకాశం ఉన్నది. మనము కనుక ఆ తల్లిని స్మరిస్తూ కుంకుమను కానీ గంధాన్ని కానీ లేదా సింధూరము భస్మము ఏదైనా ఆ తల్లిని మనసులో తలిచి మనం కనుక ధరించినట్లయితే సాక్షాత్తు ఆ లలితా పరమేశ్వరి యొక్క పాదపద్మాన్ని మనం ఆ ద్రవ్యంతో పూజించినటువంటి ఫలితం మనకు కలుగుతుంది. అది అమ్మవారి పరంగా చెప్పుకోవడం. ఇక సామాజిక పరంగా చెప్పుకున్నట్లయితే నరుని దృష్టికి రాళ్ళు కూడా పగిలిపోతాయంటారు. అంటే కొంతమంది యొక్క దృష్టి చాలా భయంకరంగా ఉంటుంది. సౌందర్యవతులైనటువంటి స్త్రీలు, స్ఫురద్రూపులు, శక్తి సంపన్నులైనటువంటి పురుషులు రోడ్డు మీద కానీ ఏదైనా సమావేశాలు సమూహాల్లో కానీ ఉన్నప్పుడు అందరి దృష్టి వాళ్ళ మీద పడడం అన్నది అత్యంత సహజం. కానీ ఎవరి కళ్ళు అలాంటివో మనకు తెలియదాయే. మనం గమనిస్తూ ఉంటాం, చిన్నపిల్లలు కానీ యువతులు కానీ ఏదైనా ఒక ఫంక్షన్కో లేకపోతే ఏదైనా కార్యక్రమానికో వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి జ్వరం తగలడం, వాళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలగడం చూస్తూ ఉంటాం. తల్లి కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి దిష్టి తీయడం, అమ్మవారికి సంబంధించిందో లేకపోతే శివుడికి సంబంధించిందో ఆంజనేయ స్వామికి సంబంధించిందో ఏదో స్తోత్రము ఏదో చేయడం, తర్వాత వాడు కుదురు పడడం మనం గమనిస్తూ ఉంటాం. అదే కనుక మనము తిలకధారణ చేసినట్లయితే సహజంగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దృష్టి మొట్టమొదటిగా ముఖం మీద పడుతుంది. ఆ ముఖం మీద పడినప్పుడు లలాటం మీద లేదా భ్రూణ మధ్యంలో ఉన్నటువంటి ఆ తిలకం పట్ల ఎప్పుడైతే వాళ్ళ దృష్టి పడుతుందో వాళ్ళ దృష్టికి ఉన్నటువంటి దోషమంతా కూడా శూన్యమైపోతుంది. అంటే ఏ రకమైన శక్తి కూడా ఆ దృష్టికి ఉండదు. తద్వారా మనము వారి దృష్టి ద్వారా మనకి కలిగేటువంటి దోషాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి బయటపడగలుగుతాం. అందుచేత సామాజిక పరంగా కూడా తిలకధారణ చాలా ప్రముఖం. గతంలో చూసినట్లయితే మనకి జాతి కులంతో నిమిత్తం లేకుండా సమస్త జీవులు అంటే బ్రాహ్మణులను కాదు లేకపోతే సూత్రులను కాదు, సమస్తమైనటువంటి మానవులు కూడా మన వేదభూమిలో తిలకధారణ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం.
ఈ కొత్త పోకడలు పాశ్చాత్య నాగరికతకి మ్లేచ్చుల పరిపాలనలోను మనం ఉన్నప్పుడు ఇదంతా కూడా బొట్టు పెట్టుకోవడం. ఇప్పటికీ కూడా దురదృష్టం ఏంటంటే కొంతమంది మేధావులు బొట్టు పెట్టుకోవడం అనేది సంప్రదాయవాదం గాను, బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఛాందసులు గాను భావన చేసి బొట్టు పెట్టుకోవడాన్ని వారు అంగీకరించరు. దాన్ని మించిన మూర్ఖత్వం మరి ఏదైనా ఉందా చెప్పండి. ఈ వేద భూమిలో పుట్టి సాక్షాత్తు ఆ లలితా పరమేశ్వరిని మనం మాతృస్వరూపంగా భావన చేస్తూ, ఆ పరమశివుని తండ్రిగా భావన చేస్తూ ఈ ప్రకృతిలో మనం ఉంటూ ఆ తల్లిని మెప్పించేటువంటి ఒక చిన్న తిలకం ధరించడానికి మనం వెనకాడుతున్నామంటే మన యొక్క మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దయచేసి మిత్రులారా, అమ్మలారా, మీరందరూ కూడా కనీసం చిన్నదో పెద్దదో తిలక ధారణ చేయండి. బొట్టు బిళ్ళలు పెట్టుకుంటూ పెట్టుకోండి, అది మీ ఇష్టంతో సంబంధించింది. కానీ దాంతోపాటుగా కొద్దిగా సింధూరం కానీ కుంకుమ కానీ ఏదో ఒకటి ధరించండి. కుంకుమ మీ శరీరానికి పడకపోతే సింధూరం పర్వాలేదు కదా, లేదా విభూతైనా ధరించండి. ఎందుచేతంటే దీని ద్వారా మనకి అలౌకికమైనటువంటి అంటే పరమమైనటువంటి ఆనందం కలుగుతుంది, అమ్మవారి యొక్క పూజ చేసినట్టుగా. అలాగే లౌకికమైనటువంటి ఇతర దృష్టి దోషాల నుంచి మనం బయటపడగలుగుతాం. అంచేత ఇంత అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క రూపాన్ని మనం దర్శించుకున్నాం. ఎక్కడ? సుధాసాగరం మధ్యలో, మణిదీర్ఘం మహిజలో, చింతామణి గృహం మధ్యలో, శివాగార మంచం పైన పరమశివుని యొక్క పర్యంగం పైన కొలువైనటువంటి ఆ తల్లిని మరోమారు మన యొక్క మనసులో ధ్యానం చేసుకుని స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహిష భూబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి.